CPI ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోరుబాటకు పార్టీ శ్రేణులు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. చాడ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్ర ఏ జిల్లాలో జరిగినా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. పోరుబాటలో అడుగడుగున అధికార పార్టీ ఆగడాలపై పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా మదర్లో నిర్వహించిన పోరుబాట బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ టీ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం వారిని పరామర్శించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇక స్వపరిపాలన కోసం తాపత్రయపడిన తెలంగాణ కుటుంబ పాలనలో చిక్కుకుందని కుదేలవుతోందన్నారు చాడ. నీ సభ ఒక సభ, నీ సభ ఇవాళ 93 మంది చెప్పుకుంటా ఉన్నావే, నువ్వు గెలిచింది ఎంతమంది? ఇలా 30 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళు వివిధ పార్టీలో గెలిచినారు. మరి ఇవాళ టీడీపీలో గెలిచినారు, కాంగ్రెస్లో గెలిచినారు, వైఎస్ఆర్లో గెలిచినారు, సిపిఐ గెలిచినారు, వీళ్ళంతా పోయి టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళ రాజీనామాలు స్పీకర్ దగ్గర ఉన్నాయి. ఆమోదం చేయరెందుకు? ఎందుకు పెండింగ్లో పెడతారు? మీ ఇది ఒక సభ, ఇది ఔన్నత్య సభ. కుచ్చరపల్లి సుందరయ్య గారు, తరుపు నాగిరెడ్డి వాళ్ళు అట్లాంటి మహనీయులైనటువంటి సభ. ఇలా సభను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయ భ్రష్టత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అందుకనే సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. కేరళ రాష్ట్రంలో 13 వస్తువులు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంకా సూపర్ బజార్ల ద్వారా 23 వస్తువులు చేస్తూ ఉన్నారు. తక్కువ ధరలకి మంచి వస్తువులు, నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందిస్తూ ఉన్నారు. నీకు దమ్ము ఉంటే, చాతర అయితే ఆ కేరళ రాష్ట్రానికి పోయి చూడు. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే For more updates, please subscribe 99 TV Telugu.